దేవుళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, దేవుళ్ళకు కూడా కథలు ఉంటాయి. ఈ కష్టాలని కథలని బంధించి పురాణాల రూపంలో మనిషికి చెప్పే ప్రయత్నమే పురాణాలు, రామాయణం, మహాభారతంగా అనేక పురాణాలుగా బయటకు వచ్చాయి. ఈ అంశంపై అంటే అనేక వివాదాస్పద ట్వీట్లు చేసి ప్రకటనలు చేసిన రామ్ గోపాల్ వర్మ గారు పురాణాల గురించి, వాటిలోని క్యారెక్టర్స్ గురించి ఏమంటారో ఇవాల్టి రామోయిజం. నమస్కారం. లేటెస్ట్ ట్వీట్ ఏంటి రామ్ గోపాల్? లేటెస్ట్ ట్వీట్ ఆన్ రామాయణం ఆర్ మహాభారతం. కాన్సెప్ట్ వినాయక చవితి వచ్చినప్పుడు నేను ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్ చేశాను. ఏమను, ఐసిస్, అల్ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు చేసే ఘోరాల తర్వాత అంతకు మించిన ఘోరం నేను విన్నది, ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు అని నేను పెట్టిన ట్వీట్. ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారైపోయి ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేశాడు. ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు అనేది ఒక ట్వీట్ పెట్టాను. నాకు గణపతి కథ అలా చెప్పారు. ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా, ఒకటి అది పక్కన పెడదాం. ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దన్నాడు, తను అటాక్ కూడా చేయలేదు. నన్ను రావద్దంటావు రా అని తల నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు, కానీ మన దేవుడు చేశారు. దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు WWF అంత గాలు చేస్తారు, మీ సినిమాలో కుక్కను పెడితే సెన్సార్ బోర్డులు కుక్కను ఏమైనా చేశారా అని అడుగుతారు. ఏమి అన్నింపుని తెలియని ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు, ఆ తల ఎందుకు పెట్టాలి అదో క్వశ్చన్. దాని మీద బాంబేలో ఒక శివసేన ఇలాంటి ఎమ్మెల్యే గ్రూప్ వాళ్ళు ఇలాంటి ట్వీట్లు పెడతారంటే గణపతి అంటే చాలా పెద్ద ఈవెంట్ బాంబేలో. అంటే దాంట్లో ఒక లీడరు ఇప్పుడు మనం గొడవ చేస్తే దీని గురించి దాంట్లో లాజిక్ అంతా బయటికి అవుతారు, తనకే పబ్లిసిటీ వస్తుంది వదిలేయండి అని చెప్పాడు. సో నా పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు మనం బ్లైండ్గా ఫాలో అవ్వటానికి ఒక దేవుడికి ఉన్న క్వాలిటీస్, ఆ దేవుడికి ఉన్న ఆ పర్టిక్యులర్ పురాణ పురుషుడికి ఉన్న క్వాలిటీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడం. నేను బ్లాటెంట్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం దేవుడు చేశాడు కాబట్టి వదిలేసాం, తాలిబాన్ చేస్తే అల్ఖైదా చేస్తే వాళ్ళని రాక్షసులు అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు, అవి ఎవరు మోసారని ఒక ట్వీట్ పెట్టారు. రాముడు మోసడు, సీత మోయదు, అంటే లక్ష్మణుడు మోసాడా? ఒకవేళ అవి ఇవ్వకపోతే అవే బట్టలతో 14 సంవత్సరాలు ఉన్నారా? లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు? లేకపోతే ఆకులను కట్టుకున్నారా? ఇలాంటి ఏవో ట్వీట్ చేశాడు. అదేంటి, నాకు కించపరచడం కాదు, దాని గురించి జోక్ చేయడం కాదు. ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి మనం, నేను సినిమా తీస్తే 100,000 రివ్యూలు రాస్తారు, రామాయణ మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ లొసుగులు ఉన్నాయని నా ఫీలింగ్. వాటికి ఎవరు ఇంత పూజిస్తారు కానీ రివ్యూస్ రాయరు. నా సినిమాలు ఏమో చూడరు, ఫ్లాప్ చేయిస్తారు. ఆ జలసీతోటి నా మనసులోంచి వచ్చిన ఒక ఆక్రోషం నుంచి ఆ ట్వీట్స్ వచ్చాయి. ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు, మధ్యలో కార్ ఆగిపోయిందా, పెట్రోల్ పోయించాడా, ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూపించారు కదా దేంట్లో మీ సినిమాలో. అంటే నా పాయింట్, ఒక ఫాదర్ కొడుకు తల నరికేయడానికి కారు ఆపేశారు, పెట్రోల్, ఎంత చిన్న ఎగ్జాంపుల్, అది సరిపోతుందా? అంటే దానికి దీనికి పోలిస్తే మీ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే ఇంత సివియరిటీ ఆఫ్ ద థింగ్, ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని మూలన ఏమి మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏమి రాదు. మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది. ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా, వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా, లేకపోతే వాటి ఆన్సర్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్గా ఇది కథలో ఓకే. అప్పుడు ఓకే, సో ఓకే, ఐ అగ్రీ, యూఆర్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది, సారీ, రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం. కైకేయి ఎందుకు చేసింది? రాముడు కన్నా తన కొడుకు అంటే ఎక్కువ ఇష్టం భరతుడు, తన భరతుడికే రావాలని ప్రతి తల్లికి ఉంటుంది. మాట ఇచ్చింది ఎవరు? దశరథుడు. నీ నువ్వు ఏం చేస్తే చేస్తాను. ఎందుకు? ఆ పర్టిక్యులర్ టైంలో, ఎమోషన్లో, ఏదో ఒక టైంలో తను ఇచ్చాడు మాట. ఆ మాట ఇప్పుడు నాకు చేయలేదు. రాముడే కావాలి, రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మణులు ఎక్కడ లేదు. ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు, నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే, రాముడు మంచోడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్.
ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ ఏంటి, ఒక రాజు, ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా, పాతికైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా? అప్పుడు నాకు రంగనాయకం విశ్వరోక్షణంలో ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏమనిపించింది అంటే, కైకేయ నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు, మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఉరుసులు దొరకరు, అది మెయిన్ పాయింట్ అక్కడ. ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్, మోక్షం రావాలి స్వర్గం అలా నాకు నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే, అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ స్విస్ బ్యాంక్లో నా డబ్బు ఉంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అబ్సల్యూట్ నో డిఫరెన్స్. సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్. ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ సింబాలిక్గా ఎందుకు చూడరు మీరు? ఏంటి సింబాలిక్? ఫేస్ వాల్యూ తీసుకోకుండా. ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? దేవుళ్ళని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఊర్మిళ ఇప్పుడు సగం సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి రెండో వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే, మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూ సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? సో తత్ఫలితంగా పురాణాలు కేవలం తలాతోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదా, లేకపోతే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి పురాణాల్లోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి. మన మామూలు మీరు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీన ఇలాంటి పేపర్ టీవీలో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి. అబ్సల్యూట్లీ ఏమైనా లేని, అది ఉండాలా ఉండకూడదా క్వశ్చన్ కాదు, పాయింట్ పాయింట్ అది కాదు. అంత మన అంత పూజ నుంచి అంటే అది మన మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది పురాణాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు. అది యాక్చువల్లీ అతని మెంటల్ స్టేట్ రిఫ్లెక్షన్ అది, యూనో. సో అది దాని మీద నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. రంగనాయకమ్మ గారి విశ్లేషణల ప్రభావమా ఇది? మీరు నేరుగా చదివి రంగనాయకమ్మ విశ్లేషణ క్వశ్చన్, రంగనాయకమ్మ ఒక థాట్, ఐన్ ర్యాండ్ అనేది ఒక థాట్. వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకోకుండా దాన్ని ప్రశ్నించి దాని గురించి ఆలోచించి చేసిన ఒక విశ్లేషణ, ఒక ఆబ్జెక్టివిస్టిక్ అండర్స్టాండింగ్. మొత్తం ప్రపంచంలో ఎవరిదైనా వెళ్ళేది మీరు ఇచ్చింది తీసుకోకుండా దాని వెనకాల ఉంది, ముందే ఉంది, దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుని చేయడం అనేది ప్రోగ్రెస్కి అవసరం. సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్, ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బిగమి, ఇద్దరు భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదంటారా మీరు? లేకపోతే చదివినా ప్రశ్నించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వటం కరెక్ట్ కదన్న, లుక్అప్ చేసి ఇలాగా ఒక గౌరవంతో చూడటం. మీరు ఏదో ఒక ఫోక్లోర్ కథలాగా విన్నారా లేకపోతే చందమామలో కథ వచ్చిందా అనేది వేరు. మీకు మారల్ సింబల్స్ కింద ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇలా ఇవ అన్నప్పుడు ఏ మారల్ దాంట్లో నుంచి తీసుకుంటారు? ఉదాహరణ అది రాముడు మంచివాడు ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాదు రాముడు. ఇప్పుడు శూర్పణఖ అని ఒక స్త్రీ, తను కోరి వచ్చింది ముక్కు కోసేది, అది అంటే అంధవికారం చే అంధవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కు కోస్తే ఏమవుతుంది? లేకపోతే అంతకుముందే అంధవికారంగా ఉంటే ముక్కు కోసిన మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీస్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి బలుడు ఏంటి దాంట్లో? ముందు రాగానే కోసేలేదు, ఫస్ట్ ఏం చేసింది చెప్పండి? ఫస్ట్ హి ట్రై టు టెల్ హర్ సోదరి అంటే అలమన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలనా అంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా శిక్షలు ఉన్నాయి. అది కాదు ఎథికల్ అంటున్నా, మీ చట్టం పక్కన పెట్టండి. ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయి అలా వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా, మీరు చెప్పండి? నేను కోయను ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు, తాలిబాన్కి వస్తారు. కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా ప్రవర్తన అది కాదు, నేను అడుగుతున్నా అదే క్వశ్చన్, నేను అడుగుతున్నా. నేను చెప్పి పెట్టిన ట్వీట్స్లో కూడా ఈ రెండిటికి నాకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు అని పెట్టినాను. శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది హీ వాజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. అంటే అందరినీ ఏంటి అందరినీ పూజిస్తాడా కూర్చుని? ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని అనుకోరా? హర్ట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను, నేను అడిగిన ఒక లాజికల్ క్వశ్చన్ అది.